యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. క్వశ్చన్స్ మేము ఈ ఇంటర్వ్యూ ని వైండ్ అప్ చేస్తూ ఉన్నాము. అండ్ మీ పిల్లల రియాక్షన్ ఏంటి? మీ పిల్లల రియాక్షన్? వాళ్ళు ప్రస్తుతానికి ఏ సినిమా అయినా బాగుందని లెవెల్లో, నా సినిమా కాదు ఏ సినిమా అయినా బాగుంటుంది. సో నాకు అంటే చాలా ఇష్టం. అదే అంత ప్లేన్ గా మనం ఉండలేకపోతున్నాం. ఎగ్జాక్ట్లీ, మనకి సినిమాని చూసినప్పుడు బోల్డ్ క్యాల్కులేషన్స్ పెట్టుకొని, మనమే కాదు బేసిక్ గా నేనే కాదు చాలా మంది ఫస్ట్ అసలు ఏమో తెలియకుండా బాగాలేదు అనేయడం బాగా అలవాటు అయిపోయింది మనకు. తెలియ చాలా నెగిటివ్ అయిపోయాము మనం లైఫ్ లో. అవును, నాకు అభయని భార్గవ్ సినిమా చూస్తూ ఉంటే, ఇప్పుడు ఇందాక ఒక మీమ్ చూపించి ఆ పిల్ల ఉంది ఆ చిన్న పాప ఆ అనంది, అంత ఇన్నోసెంట్ గా ఎందుకు ఉండలేకపోతున్నాం సినిమాలు చూసేప్పుడు మనం? ఇక్కడ మొదలైందని, అక్కడ మొదలైందని, ఇక్కడ మొదలైందని, ప్రతి సినిమాని మనం అందరూ పెద్ద తూకాలు వేసేసుకొని, మనం తూకాలు ఇన్స్పెక్టర్ లాగా మనం ప్రతి దాన్ని జడ్జ్ చేసేయడమే. సో అభయ భార్గవ్ ఏ సినిమా, నా సినిమాని కాదు, ఏ సినిమా చూసినా అనికి తెగ నచ్చేస్తుంది. ఇప్పుడు ప్రణతి ఉంటుంది, ప్రణతి ఆల్సో లైక్ దట్, తనకి ఏ సినిమా అయినా నచ్చేస్తుంది. సో అంత ఇన్నోసెంట్ గా ఎందుకు ఉండలేకపోతున్నాం సినిమాలు చూడడానికి? బట్ సర్లే, మన ఎక్స్పోజర్స్ అట్లున్నాయి ఇప్పుడు. ఐ నో, అంటే మేబీ ఎవ్రీథింగ్ ఇస్ అ సైకిల్ తారక్, అన్ని వెనక్కి రావాల్సిందే కాబట్టి. నాకు తెలిసి అంటే ఏదైనా పరాకాష్ఠకి వెళ్ళి కరెక్షన్ అయ్యి మళ్ళీ తిరిగి వస్తుంది. ఎగ్జాక్ట్. సో బహుశా ఇది కూడా వెళ్ళి పరాకాష్ఠకి చేరింది అనుకుంటున్నాను, కరెక్షన్ అయ్యి మళ్ళీ తిరిగి వస్తుంది అంట. తప్పకుండా తిరిగి వస్తుంది. అండ్ మోస్ట్లీ అందరూ పియర్ ప్రెషర్స్ కి లోన్ అయ్యి, వాడు బాగుంది అంటే మనం కూడా బాగుందనాలి, వాడు బాగాలేదంటే మనం కూడా బాగాలేదని చెప్పాలి అని ఇండిపెండెంట్ ఆలోచనలు అన్ని పక్కన పెట్టేస్తున్నారు. సో దట్స్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. వి సీ దట్ కైండ్ ఆఫ్ మాబ్ మెంటాలిటీ ఇన్ డిజిటల్ స్పేస్ కూడా అదే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఐ విష్ దట్ త్వరలోనే అదంతా పోయి ఆ కరెక్షన్ జరగాలి అని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సినిమాల విషయంలో మాత్రమే కాదు, మామూలుగా సమాజంలో కూడా. అబ్సల్యూట్లీ, వెరీ ట్రూ, వెరీ ట్రూ.